సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న లినెన్ ఫ్యాబ్రిక్ లో ఇవాళ న్యూ అరైవల్స్ చూద్దాం. వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. బాగుంది కదా ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చెప్పే ముందు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ లినెన్. ఇది సిల్క్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనము హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. డ్రై వాష్ ఇచ్చేంత పని ఏం లేదు. బయటికి కట్టుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది, లేకపోతే రాబోయే సమ్మర్స్ కైనా యాప్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చెప్పిన వివరాల తర్వాత ఇందులో కనిపించే జరీ బూటా కూడా కంప్లీట్ వీవింగ్ అనమాట. ఎడ్జ్ లో కనిపించే కడ్డీ బోర్డర్స్ టూ సైడ్స్ కానీ మధ్యలో కనిపించే ఫ్లోరల్ గానీ. తర్వాత ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా స్కిన్ టోన్ కలర్ ఉంది. స్కిన్ టోన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్. సో ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు రావడంతో పాటు బ్లౌజ్ కూడా ప్యారెట్ గ్రీన్ వచ్చింది. అండ్ 5'7" అబౌవ్ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి, అప్పుడు వాళ్ళకి మాత్రం సరిపోదు, అదర్వైజ్ ఎవరికైనా సరిపోతుంది. సో శారీ ఒకసారి ప్లీట్స్ లో కూడా చూసేయండి, చాలా ఫాల్ అది, ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉంది, బయట కట్టుకోవడానికి యాప్ట్ గా ఉంది. అండ్ రాబోయే సమ్మర్ లో మనం ఫంక్షన్స్ తర్వాత కట్టుకునే చీరలలో కూడా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చెప్పే ముందు ప్రైస్ కూడా సూపర్ గా 1200 లో ఉంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ క్రీమ్, మంచి క్రీమ్ కలర్ కి ఆరెంజ్. మనకి క్రీమ్ కి ఆరెంజ్ కి అబ్బా నా జుట్టు పట్టేసింది. క్రీమ్ కి ఆరెంజ్ ఎక్కువ మట్టుకి మనకి గద్వాల్ శారీస్ లో వస్తుంది కదా, గద్వాల్ లో పట్టులో. సో క్రీమ్ బేస్డ్ వచ్చిన తర్వాత మంచి ఆరెంజ్ కాంబినేషన్, తర్వాత ఆరెంజ్ ది మనకి ఇట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండడం వల్ల మనం ఇదే ప్రిఫర్ చేయొచ్చు. ప్యాటర్న్స్ అవంతా ఏం పెట్టకుండా సింపుల్ గా ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మంచి కాఫీ బ్రౌన్, కాఫీ బ్రౌన్ పైన ఇవి బాగా కనిపిస్తున్నాయి. బూట యాక్చువల్గా ఇట్లా ఉందన్నమాట, అన్నిటి పైన జరీ వీవ్ అని చెప్తున్నా కదా. సో ట్రాన్స్పరెంట్ కూడా ఏమి ఉండదు, సింగిల్ చూపిస్తా. ఇది కొంచెం లైట్ ఆనియన్ పింక్ షేడ్ తోటి వచ్చింది, ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. సో కాంట్రాస్ట్ ప్రతి దానికి కూడా మంచిగా తేలింది. సో 1200 ప్రైస్, అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ పింక్ వచ్చేసి కాంబినేషన్ మనకి గ్రే, డార్క్ గ్రే కలర్ వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కి మస్టర్డ్ ఎల్లో, మెరూన్ ఎవో గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా. సో ఇది ఆప్షన్. ఈ సారీస్ కూడా ఏజ్ అయినా కట్టవచ్చు, లైక్ టిపికల్గా పెద్దవాళ్ళు కట్టాలి అట్లా ఏం లేదు, బికాస్ హ్యాపీగా కట్టుకోవడానికి వీలుగా ఉంది, త్రూ అవుట్ డే కట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్, గ్రీన్ కి కాంబినేషన్ మనకి బ్లూ కలిసిన గ్రే, కొంచెం మరీ ఇట్లా సటాక్ బ్లూ కాకుండా కొంచెం గ్రే బ్లూ కలిసి ఎట్లా ఉంటుంది అట్లాంటి కాంబినేషన్తో ఇది వచ్చింది. సో ఇవాళ చెప్పుకునే ముచ్చట వచ్చేసి మనందరికీ కామన్, ప్రతి ఇంట్లో ఉండేది కామన్గా చుట్టాల గురించి. సో ఎప్పుడైనా మనము మా చుట్టాలు ఇట్లా మా చుట్టాలు అట్లా అని చెప్తుంటాం కదా, మరి అవతల వాళ్ళకు కూడా మనం చుట్టాలు అవుతాం కదా, మనము వాళ్ళకి చుట్టాలు అయితే వాళ్ళకి కూడా మనం చుట్టాలు అవుతాం. సో మన వెనకాల కూడా వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుకుంటారు, ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు మనము జనరల్గా ఇట్లానే షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ చుట్టాల విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనకి తెలుసో తెలియకో మనం క్లోజ్ అనుకుని మన చుట్టాలతోటి షేర్ చేసుకుంటాం. అమ్మ సైడ్ అందరూ కామన్గా ఉంటారు చుట్టాలు, నాన్న సైడ్ అందరూ కామన్గా ఉంటారు, అత్తగారు సైడ్ అంతా కామన్గా ఉంటారు. ఇందులో ఏదైనా కూడా అమ్మగారు మళ్ళీ నాన్న సైడ్ వేరు వేరు అయితేనన్నా ఏదైనా షేర్ చేసుకుంటే అర్థం ఉంది, కానీ ఒకటే సైడ్ చుట్టాలు ఒకటే సైడ్ చుట్టాలు అనుకోండి, అప్పుడు షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. బికాస్ ఎటుపోయి ఎట్లా వచ్చినా కూడా మళ్ళీ మనము థర్డ్ పర్సన్ గురించి వీళ్ళ దగ్గర చెప్పినప్పుడు అది లాంగ్ రన్లో ఎప్పుడు ఒకసారి అది బయటకు వచ్చినప్పుడు ఆక్వర్డ్ అయిపోతాయి, రిలేషన్ అనేది ఆక్వర్డ్ అవ్వడంతో పాటు అది ఎందుకు అంత ఇది చేయడం. మనం ఇద్దరం కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం లేనప్పుడు కూడా మనం ఇంకో ప్లేస్లో ఇంకో ముచ్చట్లో మనం మూడో వ్యక్తి అవుతాం. ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కూడా మనకి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా సరదా పుట్టినా లేకపోతే షేర్ చేసుకుందామని ఏదో ఒక వంకతోటి మనము షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఒక ప్యూర్ ఒక రిలేషన్ ఉంది అని, అంటే అది అమ్మనే. సో మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం ఏజ్ అవుతున్నాం కదా, మన అమ్మలతో షేర్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారేమో అనుకుంటాం, కానీ వాళ్ళు ఇచ్చినంత మంచి సొల్యూషన్ ఎవ్వరు ఇవ్వరు ప్రపంచంలో. బికాస్ వాళ్ళు చాలా జీవితం చూసి వచ్చిండ్రు కాబట్టి ఏది మంచో ఏది చెడో మరీ ఇట్లా సుత్తిలాగా రోజు గంటలు గంటలు చెప్పకుండా ఇన్ బిట్వీన్ మాట్లాడినప్పుడు, అమ్మ నాకు ఇట్లా ఉంది ఇది అట్లా, హెల్త్ పరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఏదైనా, ఇది కూడా పెద్ద విషయమా అండి మీరు అనుకోవచ్చు, బట్ నాకు మాత్రం ప్రపంచంలో ఏదైనా ఒక ప్యూర్ లవ్ ఎవరి ఏ విధంగా హెజిటేషన్ లేకుండా షేర్ చేసుకోవడం అంటే మన అమ్మలతోనే చేసుకోవాలనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా దాంతోపాటు ఏంటంటే ఒక్కోసారి మనము ఫంక్షన్స్ మనకి వీలవుతుంది కాదు వస్తాము పోతాము అప్పుడు వాళ్ళని తప్పు పట్టద్దు, బికాస్ మనకి లాంగ్ రన్లో తెలియదు కదా, కొన్ని ఫంక్షన్స్కి మనం కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఏదో వాళ్ళకి వీలు కాలేదు రాలేదు అని అనుకుంటే సరిపోతుంది. అట్లాంటి మెచ్యూరిటీ అనేది బిల్డప్ చేసుకుంటూ ఉండాలి.
గత జనరేషన్ లో చేసిన ఒక 10 ఏళ్ల కింద జనరేషన్ వాళ్ళు చేసిన అది మళ్ళీ మనము మన తర్వాత పిల్లలు అది అట్లా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అది బిన్నాస్కు తీసేసుకోవాలి ఎవరు వచ్చినా రాకపోయినా మన ఫంక్షన్స్ ఆగవు మంచి చెడలు ఆగవు ఏది కూడా ఆగదు ప్రతి దానికి ఇట్లా భూతద్దంలో పెట్టి తప్పులు పట్టడం చూస్తుంటే ప్రతి దానికి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాట్లాడాలి ఎవరితోటన్నా అని అనుకోవడం ఎందుకు మనల్ని మనమే బిజీ పెట్టుకోవచ్చు కదా టీవీ చూడొచ్చు బుక్కులు చదవచ్చు నాకైతే అసలు 24 గంటలు అంత మబ్బులో 4 o'clock లేసినా నాకు టైం ఉన్నట్టు అనిపించదు ఇప్పుడు మెయిన్ వింటర్ సీజన్ కదా ఉరుకుడు 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 ఆగం ఆగం అయిపోతుంది అయినా పరిగెత్తి 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 పాజ్ అందుకే సండే వచ్చిందంటే నా టైం నా ఓన్ టైం అనిపిస్తుంది బట్ మాట్లాడాలంటే ఏదైనా సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాట్లాడి షేర్ చేసుకోవడం అంతే కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం వల్ల మళ్ళీ అదంతా కలుషితం అయిపోయి మంచి రిలేషన్స్ అనేవి కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఇవన్నీ ఉండొద్దు అవాయిడ్ చేయాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి మాట్లాడాక ఆలోచించొద్దు నేను గతంలో మేబీ ఆలోచించకుండా ఏదైనా మాట్లాడి ఇవన్నీ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అందరం పర్ఫెక్ట్ ఎవరం కాదు ఇంక్లూడింగ్ నేను కూడా బట్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక మెచ్యూరిటీ మనం 40 క్రాస్ అయినామంటే అట్లీస్ట్ 30స్లో లేము 20స్లో లేము 40స్లో ఉన్నప్పుడు ఒక మెచ్యూరిటీ ఇనఫ్ మెచ్యూరిటీ చాలు మన స్పేస్ ఏంటి మన పని ఏంటి మన లెక్ ఏంటి మనం ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటాం ఎవరితో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటాం ఏ పని చేస్తే మనకు ఎక్కువ సంతోషం వస్తుంది అని మనం ఇంకా డిఫైన్ చేసుకోలేమా మనకి ఎవరు ఎందుకు చెప్పడం ఇట్లా తయారవడం గురించి కానీ కూర్చోవడం గురించి కానీ పద్ధతుల గురించి కానీ ఇంకా వద్దు మనకి ఏది కన్వీనియంట్ అనిపిస్తుంది ఏది కంఫర్టబుల్ అనిపిస్తుంది ఏది మనకి ఇష్టంగా అనిపిస్తుంది త్రూ అవుట్ డే అది చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ గడపాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మీరు కూడా ఏకీభవించినా ఏకీభవించకున్నా మీరు కమెంట్లు అయితే పెట్టండి ఇలా ఉండి చూద్దాము ఇయర్ నుంచి అయినా ఊరికే అవన్నీ ఎంత పెట్టుకొని మన మైండ్ పొల్యూట్ చేసుకునేంత టైం ఇవ్వకూడదు అని చెప్పి థ్యాంక్ యూ ఇప్పుడు చూపించే ప్యాటర్న్ మనకి రీసెంట్ గా ఒక మేబీ 2 to 3 days ముందు ఏంటంటే మనకి జెరీ ఇట్లా వ్యూ కనిపిస్తుంది చిన్న చిన్న బుట్ట ఇది రాలేదు కంప్లీట్ ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఇది కూడా లినెన్ కిందకే వస్తుంది హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ బీట్రూట్ కలర్ ఆర్ బర్గండీ కలర్ కి వచ్చేసి గ్రే లాగా వచ్చింది ఇక్కడ షిబోరి స్టైల్ వస్తుంది టూ సైడ్స్ అడిషనల్ గా మనకి జెరీ వ్యూ అనేది డల్ గోల్డ్ ఇది కూడా బయటికి కట్టుకోవడం కన్వీనియంట్ ఉంది కొంగు ఇట్లా వచ్చిన తర్వాత సూపర్గా అదే మనకి బ్లౌజ్ లాగా వస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ షేడ్ కొంచెం నియర్ టు స్కిన్ టోన్ బట్ స్కిన్ టోన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇవాళైతే ఈ కలరే ఇది లైట్ ఆనియన్ పింక్ అని చెప్తాము ఇది బ్లూతో వచ్చింది కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ బ్రౌన్కి వచ్చి ఎల్లో వచ్చింది షిబోరి మనకి మధ్యలో బాడీ డార్క్ ఉన్నందుకు షిబోరి బాగా తెలుస్తుంది ఇంట్లో డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ పళ్ళు బ్లౌజ్ 1650 సో ప్రైస్ 1650 అండ్ ఇందులో ప్రీ ఆర్డర్స్ అంతా ఏం లేదు ఎవరికి నచ్చితే వాళ్ళు ఫాస్ట్గా చెప్పండి నన్ను ఒక్కోసారి చాయిస్ అడుగుతుంటారు ఆ చాయిస్ అడిగే లోపు కూడా వేరే పోతుంటాయి ఒక్కోసారి లైక్ ఒక్కోసారి బ్రైట్గా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పీచు మిఠాయి పిచ్చు మిఠాయి కలర్కి బ్రౌన్ ఎస్ బ్రౌనే బ్రౌన్ డిఫరెంట్ బ్రౌన్ కొంగిది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ మేబీ ఇట్లాంటి కలర్ కాంబినేషన్ నేను మునగట్టుకున్నా బట్ ఇందాక చెప్పినట్టుగా లైన్స్ వచ్చినాయి అందులో ఇది వచ్చి ఇట్లా వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్కి పర్పుల్ తోటి టూ సైడ్స్ కొంగిది బ్లౌజ్ నెక్స్ట్ ఇది మనకి బటిక్ స్టైల్లోనే బట్ ఈ సర్కిల్స్ చూస్తుంది కదా కంప్లీట్ కొత్త ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది కరెక్ట్ తీసుకున్నా కొంగట్ వచ్చింది కదా సో సర్కిల్స్ పైకి వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి పువ్వులు ఇట్లా అండ్ ఎడ్జ్లో వచ్చేసి మంచిగా జరీ వీవ్ కూడా ఉంది సో జరీ వీవ్ అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది కూడా లినెన్ బేస్డ్ సాఫ్ట్ టెక్స్చర్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది మరి ఎక్కువగా తక్కువగా సో ఇది మొత్తం కూడా ఒకటే సింగిల్ కలర్లో రావడం వల్ల ఏంటంటే ఇదే బ్లౌజ్ని ప్రిఫర్ చేయొచ్చు కొంగు ఇట్లా మంచి లైన్స్ లాగా అనిపిస్తుంది కదా కొంచెం ఇట్లా ఉంది కదా కొంచెం ట్రాన్స్పరెంట్ కొంచెం లైన్స్ లాగా దీని ఏమంటారు ఎగ్జాక్ట్ నాకు గుర్తురావట్లేదు ఎంత ప్రైస్ 1300 సో ఫస్ట్ పింక్ తర్వాత డార్క్ అది డార్క్ కాఫీ బ్రౌన్ కదా ప్రాబ్లమ్ ఇది వచ్చేసి మనకి బర్గండీ కలర్ కలిసిన షేడ్ లాగా ఉంది ఎట్ ఇది బ్రౌన్ అనే చెప్పొచ్చు వైన్ కలర్ బ్రౌన్ కలిసిన కలర్ ఇది సో ప్రతి దాంట్లో మనకి ఇట్లా సర్కిల్స్ వస్తుంది ఇక్కడ వస్తుంది జస్ట్ కలర్స్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది ఈ పళ్ళు ఈ మధ్య పెద్దవాళ్ళ చీరలు చిన్నవాళ్ళ చీరలు ఏం లేదు ఎవరు కన్వీనియంట్ త్రూ అవుట్ డే కట్టుకోవడానికి హ్యాపీగా ఉంటుందో వాళ్ళు అట్లా ఫాలో అవ్వచ్చు జస్ట్ వేరియేషన్ ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నానంటే కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి జస్ట్ వేరియేషన్ ఏంటంటే ముసలోళ్ళ చీరలు మధ్య ఏజ్ అట్లా కాదు బ్లౌజ్ ఒకటే
నాకు ఎల్బో లెంగ్త్ వేసుకున్నా అనుకోండి, మా అమ్మాయి వేరేలాగా ప్యాటర్న్ వేసుకుంటారు, బట్ సేమ్ ఇద్దరం కూడా ఒకటే చీర ఇద్దరం కట్టుకోవచ్చు. అట్లా ఉన్న కాంబినేషన్ లాగా తీసుకోవాలి, హ్యాపీగా త్రూ అవుట్ డే ఉండేలాగా. కానీ ఏంటమ్మా డిజైన్ మారిందా, డిజైన్ పొడుగు వచ్చిందా? ఓకే, దీంట్లో ప్యాటర్న్ మనకి ఇట్లా పొడుగు పొడుగు వచ్చింది. ఈ సర్కిల్స్ ది పైన అడ్డంగా లేదు, మధ్యలో వచ్చేసి ఈ పొడుగు లైన్స్ లాగా దాంట్లో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చింది. ఇది డార్క్ కాఫీ బ్రౌన్, వెరాస్ ఇందాక దాంట్లో కొంచెం వైన్ కలర్ కలిసినట్టు ఉంది. ఇది వచ్చేసి కొంగు లైన్స్ వచ్చింది. బ్లౌజ్ సూపర్ ఉన్నాయి చూడడానికి అయితే, మంచిగా బయట కట్టుకోవడానికితో పాటు ట్రెడిషనల్ కూడా ఉన్నాయి. బికాస్ ఎడ్జ్లో వచ్చి జరీ వ్యూ అది హైలైట్ అనమాట. గ్రే మంచి డార్క్ గ్రే కలర్ కొంగిది, తర్వాత బ్లౌజ్ లాస్ట్ అందులో సేమ్ కానీ టూ టూ డిజైన్స్ మారినట్టు. ఈ రామగ్రీన్ ఏదైతే ఉందో మనకి ఒక ప్యాటర్న్ ఇట్లా ఇంకొక ప్యాటర్న్ కూడా అట్లానే వచ్చింది, బట్ రామగ్రీన్లో వచ్చింది చూపిస్తా. ఇందులో మళ్ళీ నేను ఉల్టా వేసుకున్నట్టున్నానమ్మా, ఇదేదో పైకి వచ్చిందా పళ్ళు ఇటు వచ్చింది. అంటే అన్నీ వాళ్ళు ఇష్టమేనా, తయారు చేసే వాళ్ళు ఇష్టమా, మనది ఏం లేదా? ఇది వచ్చేసి పైన ఫ్లాస్ వచ్చింది, కింద సర్కిల్స్ వచ్చింది, అండ్ ఆ సెక్వెన్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను వేరే వాటిలో చెప్పినా లేదో, ఇట్లా సెక్వెన్స్ అన్నిట్లా ఉందా ప్రాళిక? సెక్వెన్స్ వచ్చినాయి చెమ్కి, కొన్నిట్లో వచ్చినాయి. ఇది ఫ్లాస్ లాస్ట్ లాస్ట్ కాదు, ఆవేశం వద్దు ఇంకొకటి. ఇది ఇట్లా వచ్చింది ప్యాటర్న్, ఈ అడ్డంగా సారీ పొడుగ్గా వచ్చేసి మనకి సర్కిల్స్, తర్వాత ఈ ఫ్లవర్స్, ఇది వచ్చేసి కొంగు లైన్స్ వచ్చింది. బ్లౌజ్ లాస్ట్ డార్క్ మెరూన్ కలర్, మెరూన్ అంటేనే డార్క్, ఎప్పుడు ఇదే చెప్తుంటారు డార్క్ మెరూన్ అంట. మెరూన్లో ఇది కూడా అంతే పొడుగు ఇట్లా ఈ ప్యాటర్న్ లాగా వచ్చింది కొంగిది. బ్లౌజ్ సో ఎప్పటికప్పుడు మంచి మంచి శారీస్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి ఇలాగే దూసుకుపోదాము. థ్యాంక్ యూ.